హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే ప్రాబ్లం, ఏంటంటే కరోనా 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 వైరస్ COVID-19. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఎంత ప్రభావం పడుతుందో, యాజ్ వెల్ యాజ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ మీద కూడా అంత ప్రభావం పడుతుంది. సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని మూసేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి పెట్టారు. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వాళ్ళకి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండాలి, వాళ్ళకి వాళ్ళ సాఫ్ట్వేర్ యాక్సెస్ ఉండాలి, వాళ్ళ ఆఫీస్లో ఉన్న ఫెసిలిటీస్ ఉన్నా లేకపోయినా వాళ్ళు అక్కడ నుంచి చేయాల్సి ఉండాలి. ఇక్కడ 9 అవర్స్ చేయాల్సి వచ్చింది, అక్కడ 10 అవర్స్ చేయొచ్చు, 12 అవర్స్ చేయొచ్చు, డిపెండ్స్ డిపెండ్స్ ఆన్ దేర్ సిచ్యువేషన్, దేర్ ఏరియా, ఎవ్రీథింగ్, కరెంట్ పవరు అది, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ చూసుకుంటూ, వాళ్ళ కేర్ చూసుకుంటూ ఏమీ చేయాలి. సో ఇలాంటివన్నీ చేస్తూనే వాళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీలో కూర్చొని చేసినంత ఎఫర్ట్ ఇంటి దగ్గర కూర్చొని చేయలేరు. కొన్ని రోజులు చేయొచ్చు, బట్ అన్ని రోజులు సాధ్యం కాదు, అన్ని విధాలా సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఈ కరోనా ఎఫెక్ట్ సాఫ్ట్వేర్ మీద ఎంతగా ఉంటుంది అంటే, నేను గెస్ చేసినంత వరకు మళ్ళీ ఒక రిసెషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వరల్డ్ వైడ్గా చాలా కంట్రీల్లో చాలా వరకు ఈ వైరస్ అనేది వ్యాపించి ఉంది. సో మన ఇండియాలో చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్నీ మన ఫారిన్ కంపెనీ వాళ్ళు చేస్తూ ఉన్నాం కాబట్టి అక్కడ నుంచి వచ్చే ప్రాజెక్ట్స్ గురించి వాళ్ళకి టైం షెడ్యూల్ టైం పీరియడ్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం చేసి లేకపోతే ఖచ్చితంగా కొన్ని ప్రాజెక్ట్స్ ఆగిపోతాయి, కొన్ని రిజెక్ట్ చేస్తారు, కొన్ని డిలే అవ్వచ్చు, కొన్ని వద్దనుకోవచ్చు. కాబట్టి అక్కడ నుంచి ఫండ్ రావడం ఆపేస్తున్నట్టయితే ఖచ్చితంగా ప్రాజెక్టులు అన్నీ పోతాయి. సో సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేస్తున్న వాళ్ళని తీసేసే ఛాన్స్ ఉంది. సో రీసెషన్ అంటే సహజంగా ప్రాజెక్ట్స్ లేక జాబులు పోవడమే. అందులో ముఖ్యంగా ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళని తీసేస్తారు ఫస్ట్ టైం. సో ఒకవేళ తీసేసి మళ్ళీ వేరే వాళ్ళని రిక్రూట్ చేసుకున్నా తక్కువ శాలరీకి రిక్రూట్ చేసుకుంటారు. కాబట్టి ఒకవేళ రీసెషన్ వస్తే ఖచ్చితంగా సాఫ్ట్వేర్ కంపెనీ అనేది చాలా డౌన్ అయిపోతుంది. మళ్ళీ మళ్ళీ చాలా వరకు జాబులు పోతాయి, అందరు బయటపడి చిన్న చిన్న జాబులు చేసుకోవాలి, చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు, ఎంతోమంది లోన్స్ కట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. నేను ఒకప్పుడు కాల్ సెంటర్లో జాబ్ చేసినప్పుడు రీసెషన్ వచ్చింది. ఆ టైంలో ఎలా అంటే, నాకు తెలిసిన నా ఫ్రెండ్సే సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు చాలా హ్యాపీగా బతికి ఎంజాయ్గా జాలీఫుల్గా ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఒక్కసారి రిసెప్షన్ వల్ల జాబులు పోవడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ వైఫ్స్ రిసెప్షనిస్ట్గా పనిచేయాల్సి వచ్చింది. వీళ్ళు ఏదో ఒక టీచింగో లేదంటే చిన్న జాబ్స్కో లక్షలు లక్షలు సంపాదించే వాళ్ళు 20-30 వేలకి చేయాల్సి వచ్చింది. క్రెడిట్ కార్డ్స్ విపరీతంగా వాడేసి కట్టలేని పరిస్థితి వచ్చింది. లోన్స్ కట్టుకోలేక అమ్ముకోవాల్సి వచ్చింది, లేదంటే కొన్ని ఏరియాస్ నుంచి పారిపోవాల్సి వచ్చింది. ఇల్లులు హోమ్ లోన్ కట్టుకోలేక సరెండర్ చేయాల్సి వచ్చింది. కారు లోన్ కట్టుకోలేక కార్లు ఎత్తుకెళ్తే చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. సో ఇట్లాంటి టైం వస్తుంది అన్నట్టు. సో ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు డౌన్ అవుతుంది అనేది ఖచ్చితంగా చెప్పలేము. ఇది ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలీదు. సో ఉన్న తర్వాత మళ్ళీ రీకవర్ అయిపోయిన తర్వాత ఎంతవరకు మళ్ళీ ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ప్రాజెక్ట్ తీసుకొచ్చి అందరికీ ఇస్తారని తెలీదు. సో నేను చూసిన రీసెంట్గా అబ్జర్వ్ చేసిన కొన్ని ఎడ్యుకేషన్స్ కాలేజీలో చూసినట్లయితే, రీసెంట్గా నేను కొన్ని ఇంజనీరింగ్ కాలేజ్ విజిట్ చేశాను. చేసినప్పుడు అక్కడ నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఎక్సెప్ట్ సిఎస్సి ఈసీఈ ఐటీ తప్ప మిగతా బ్రాంచెస్లో ఎన్నో సీట్లు మిగిలిపోతున్నాయి. ఎలక్ట్రికల్ అండ్ సివిల్ మెకానికల్ అదర్ బ్రాంచెస్, టెక్నాలజీ బ్రాంచెస్, ఎందుకంటే వాటిలో జాయిన్ అవ్వట్లేదు. అంతా ప్రపంచం అంతా సాఫ్ట్వేర్ సైడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడు వెళ్తున్నారు కాబట్టి అందరు ఎలక్ట్రానిక్స్ కానీ సిఎస్సి కానీ ఐటీ కానీ తీసుకుంటున్నారు. సో వేరే వాటి మీద జాయిన్ కావట్లేదు, వాటి మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో ఒక్కసారిగా సపోజ్ ఫ్యూచర్లో ఏమైనా రీసెషన్ లాంటిది ఏమైనా వచ్చి జాబ్స్ కానీ పోతున్నాయంటే మళ్ళీ అందరు వీటి మీద పడతారు. సో ఏమవుతుందంటే, ఇది ఎలా అయిపోతుందంటే, సీజన్లో దొరికే ఫ్రూట్స్ ప్రకారం వాటి మీద ఒక వ్యాపారస్తులు ఏం చేస్తారు, సీజన్లో దొరికిన ఫ్రూట్ ప్రకారం దాన్ని తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. సో ఇది అట్లా అయిపోతుంది పరిస్థితి. రీసెషన్ వచ్చి రాగానే జనాలందరూ మళ్ళీ అదర్ రెగ్యులర్ బ్రాంచెస్ వైపు చూస్తారు. సో గైస్, ఎవరైతే సాఫ్ట్వేర్ కోసం చేస్తున్నారో, సాఫ్ట్వేర్లో చేస్తున్నారో, సాఫ్ట్వేర్ కోసం ట్రై చేస్తున్నారో, సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని ఊహించుకుంటూ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నారో, మీరందరూ ఆలోచించుకోదగ్గ విషయం, ఆల్టర్నేట్గా మీరు వేరే ఆలోచించుకోండి. ఎవరైతే రెగ్యులర్గా మెకానికల్ సివిల్ ట్రిపుల్ఈ ఇట్లాంటి కోర్సెస్ చేస్తున్నారో వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ సైడ్ జంప్ అవ్వాలని ఆలోచిస్తారు. మ్యాక్సిమం వాటి గురించి నేర్చుకుంటూ ట్రై చేస్తూ ఉంటారు. మీరు వాటితో పాటు మీరు కూడా మీ సబ్జెక్ట్ బేస్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో వాటి మీద కూడా జాబ్స్ ట్రై చేయడానికి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అలాగే నేను సిఎస్సిని ఐటీని ఈసీఈ వాళ్ళని తప్పుగా అనట్లేదు, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంది, వస్తే మాత్రం చాలా బాధపడతారు. కాబట్టి ముందుగానే మీ సేవింగ్స్ని దాచుకోండి, ఖర్చు పెట్టకండి, విచ్చలవిడిగా తిరగకండి, విచ్చలవిడిగా ఖర్చు పెట్టకండి, సేవ్ చేసుకొని ఒకవేళ 2-3 నెలలు జాబ్ లేకపోయినా వేరే ఒక జాబ్ ఎత్తుకునే వరకైనా మీ స్టేబుల్ ఫైనాన్షియల్ కండిషన్ని స్టేబుల్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. మీ షేర్ మార్కెట్స్ ఎక్కడ చూసినా కానీ విపరీతంగా పడిపోతున్నాయి. కొన్ని కంట్రీస్ అయితే ట్రేడింగ్ చేయట్లేదు, ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అన్ని విత్డ్రాల్ చేసుకుంటున్నారు. కాబట్టి జాగ్రత్తగా వాటిని చూసుకుంటూ ఇరుమలుచుకోండి. జనరల్ పబ్లిక్ కంటే సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళకే షేర్ మార్కెట్స్ గురించి బాగా అవగాహన ఉంటుంది. వాళ్ళ కంపెనీలో వాళ్ళు షేర్స్ కూడా కొంటూ ఉంటారు. కాబట్టి
మీ కంపెనీ షేర్స్ ఎలా ఉన్నాయి, అదర్ కంపెనీ షేర్స్ ఎలా ఉన్నాయి, పరిస్థితి ఎలా ఉంది, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ, సాఫ్ట్వేర్లు అప్డేట్ అయినట్లు అప్డేట్ అవుతూ ఫ్యూచర్ గురించి కూడా ఒక అవగాహన తెచ్చుకొని ముందుకు మెలగండి. స్టూడెంట్స్, మీరు కూడా సాఫ్ట్వేర్ కోసం ట్రై చేస్తూ ఉన్నట్లయితే జాగ్రత్తగా ఆలోచించుకొని ఆల్టర్నేటివ్ కూడా వేరే చూసుకోవడం మంచిది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. ఓకే, ఈ వేటితో మీకు కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. వచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి, ఫైవ్ నోటిఫికేషన్స్ అన్ని ఇమీడియట్లో వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుగుతాం అప్పటివరకు. బాయ్ బాయ్ గైస్.